అందరూ ప్రజలందరూ కూడా వ్యతిరేకించినప్పటికీ కూడా అక్కడ మాత శిశు హాస్పిటల్ ఇక్కడ ఐబీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పేరిట మరి ప్రజా దునాన్ని దుర్వినియోగం చేయడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ఏదైతే ఇప్పటికే అప్పుడు మరి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఫైట్ చేసినా కూడా పిలిచిన పెట్టిన సందర్భం కానీ ఏదైతే దూరదృష్టితోని పెద్దలు ప్రేమసారావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కేవలం 6 నెలల లోపే దీనికి డిస్పాయింట్ కావచ్చు. అదేవిధంగా మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం మరి దాదాపుగా 350 కోట్లతోని మరి నిర్మించే మరి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఐబీలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కూల్చివేసే దిశగా ఇక్కడ అన్ని విధాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడికి ఏదైతే సంబరాలు చేసుకోవడానికి పాఠశాలలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మరి పెద్ద ఎత్తున తరలివ్వడానికి అందరూ సన్నద్ధంగా ఉన్నారు. ఏదైతే ప్రతి వాడలో ప్రతి గ్రామంలో ఈరోజు ఈ కులవర్తూరు అంటే ఒక ఆనందం, ఒక సంతోషం, ఏదైతే ఒకటి మరి మేము అనుకున్నది ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని ఈరోజు ప్రేమసారావు గారు నెరవేర్చుతారని చెప్పేసి ఒక ఆలోచన జనాలందరికీ పోయింది. కాబట్టి అందరూ తండోపతండగా ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ప్రజలకు ఏది అవసరమో అది చేసే నాయకుడే, అది చేసే నాయకుడిని ఎన్నుకుంటారు తప్ప మరి అనౌన్స్ చేసే ఒక మరి కమిషన్ల కోసమో లేకుంటే ఇంకో దానికోసమో మరి ఆశించి నిర్మాణం చేపట్టి ప్రజా దునాన్ని దుర్వినియోగం చేసే నాయకులను ఏ రోజు కూడా ఈరోజు ఎవరు కూడా మరి సహించరు. అదే దిశగా ఈరోజు కొనసాగుతున్నది. అంతేకాకుండా ప్రజలు ప్రేమసారావు గారు గెలిచినాక 8 నెలలకే ఎన్నో పనులు ఇటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్లేస్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కావచ్చు, మరి 30 ఏళ్ళ ఈ రాజకీయ జీవితంలో ఏ ఎమ్మెల్యే చేయనటువంటి మరి నాయకులు ఏ ఎమ్మెల్యే నాయకులకు ఆలోచన రానటువంటి మరి మంచి ఆలోచనలు ఏదైతే గోదావరి రోడ్డుకు మరి ప్రజల అభిష్టం మేరకు అక్కడ కూడా మరి 4 ఎకరాల్లో 4 కోట్లతోని ఒక మంచి వైకుంఠ ధామాన్ని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురా ఉన్నారు. అండ్ ఇంత మంచి కార్యక్రమాలు చేయడం మరి ఎవరి వల్ల కాదు, మరి ఇటు మరి ఫైల్స్ కదిలించాలన్నా మరి ఫండ్స్ తేవాలన్నా ఎంత రిస్క్ ఉంటుందో తెలుసు. కనీసం మరి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి 8 నెలల్లో ఎన్ని పనులు చేసినట్టే మరి అర్థం చేసుకోవాలి. మరి ఎవరికి ఈ యొక్క మంచిర్యాల మీద ప్రేమ ఉన్నది, ఎవరు అభిమానం ఉన్నది, ఒక విజన్ ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. అది కేవలం ప్రేమ సారావుగా ఉందని చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.